ఫేమస్ అయిన బ్యాంక్ రాబరీస్ ఎప్పుడు జరిగాయని పరిశీలిస్తే అవి 20 సంవత్సరాలకు ముందు జరిగి ఉంటాయి, లేదంటే అంతకంటే ముందు ఓ 50 ఏళ్ల క్రితం జరిగి ఉంటాయి. అలాంటి టైంలో అక్కడక్కడ బ్యాంక్ రాబరీస్ జరిగినట్లు వార్తలు వస్తూనే ఉండేవి. సీసీటీవీలు అంతగా లేని సమయంలో, టెక్నాలజీ అంతగా ఇంప్రూవ్ కాని టైంలో బ్యాంక్ రాబరీస్ ఎక్కువగా జరిగేవి. అప్పుడు సెల్ ఫోన్ కెమెరాలు లేవు, జీపీఎస్ సిస్టమ్ లేదు. కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు, పటిష్టమైన భద్రత, అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఒక్క ఫోటో దొరికినా దొంగలు ఎక్కడున్నా క్షణంలో పట్టుకునేంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. కానీ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా సీరియల్ బ్యాంక్ రాబరీస్ జరిగాయి. సాధారణంగా బ్యాంక్ రాబరీ ఒకరి వల్ల అయ్యే పని కాదు, దానికి ఒక గ్రూప్ పక్క ప్రాంతం అటాక్ చేస్తుంది. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, ఆ బ్యాంక్ గురించి పిన్ టు పిన్ పాయింట్ మొత్తం తెలుసుకుని ఉంటారు. లోపలికి దూరి కొందరు డబ్బును కొల్లగొడతారు. డబ్బు చేతికి అందిన తర్వాత వారు బయటకు వచ్చినప్పుడు ఎవరికి చిక్కకుండా పారిపోవడానికి డ్రైవింగ్ లో ఎక్స్పర్ట్ అయిన ఒకడు బయట వేచి ఉంటాడు. అతడు బయట కార్ స్టార్ట్ చేసి పెట్టి లోపలికి వెళ్లిన వారు పని ముగించుకుని రాగానే వాళ్ళంతా కలిసి ఎవరికి అందకుండా పారిపోతారు. సాధారణంగా బ్యాంక్ రాబరీస్ ఇలాగే జరుగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్యాంక్ రాబరీలో చాలా వరకు అమ్మాయిలు పాల్గొనరు. ఒకవేళ అలా పాల్గొనాల్సి వచ్చినా బ్యాంకు లోపలికి వెళ్లరు, ఎక్కువగా కార్ డ్రైవర్ గా రాబరీలో పాల్గొంటారు. కానీ మనం చెప్పుకోబోయే ఈ రాబరీలో పాల్గొన్నది ఒక టీం కాదు, ఓన్లీ వన్ లేడీ. ఎలాంటి వెపన్స్ లేకుండా సింగిల్ హ్యాండ్ తో కథ నడిపించింది. ఒక్క రాబరీ చేసిన తర్వాత దొంగలు సుమారు 6 నెలల పాటు హైడ్ అయిపోతారు. కానీ ఈ లేడీ మొదటి రాబరీ జరిగిన తర్వాత కంటిన్యూగా బ్యాంకుల్లో రాబరీస్ చేసుకుంటూ పోయింది. 55 రోజుల్లోనే 4 బ్యాంకు దొంగతనాలు చేసింది. ఈ రాబరీలు చేసింది ఎవరో కాదు, ఇండియాకు చెందిన అమ్మాయి. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో బ్యాంక్ రాబరీ అనేది ఇప్పుడు సాధారణ విషయం కాదు. కానీ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో బ్యాంక్ రాబరీ చేసింది. ఇంతకీ ఆ లేడీ ఎవరు, రాబరీస్ చేయడానికి కారణాలేంటి, ఇంత ధైర్యంగా ఎలా చేయగలిగింది, చివరకు పోలీసులకు ఎలా చిక్కింది వంటి వివరాలను ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూద్దాం. సందీప్ కౌర్ అనే అమ్మాయి 11 నవంబర్ 1989 పుట్టింది. పంజాబ్ లోని చండీగఢ్ లో జన్మించింది. వీళ్ళ నాన్న అమెరికాలో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అమ్మ అన్నతో కలిసి ఈమె చండీగఢ్ లో ఉంటోంది. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు కూడా అమెరికా వెళ్లి వాళ్ళ నాన్నతో కలిసి ఉంటున్నారు. ఈ ఫ్యామిలీ కాలిఫోర్నియాలోని సాస్ జోస్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సందీపాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు 2001లో ట్విన్ టవర్స్ పై తీవ్రవాదుల దాడి జరిగింది. ఆ సమయంలో ఆసియాకు చెందిన వారిని అమెరికా ప్రజలు చిన్నచూపు చూడడం ప్రారంభించారు. సందీపాను స్కూల్లో టెర్రరిస్ట్ అని గేలి చేసేవారు. మీ నాన్నే ఆ దాడి చేశాడట కదా అని ఆట పట్టించేవారు. అందువల్లే సందీప ఆమె అన్న స్కూల్ కు వెళ్లకుండా స్కిప్ చేసేవారు. స్కూల్లో అటెండెన్స్ లేదని వాళ్లను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను ఇండియన్ బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. సందీప ఆమె అన్న కొన్ని సంవత్సరాలు ఇండియాలోనే ఉన్నారు. సందీపకు వాళ్ళ ఇంట్లో చాలా ఆంక్షలు ఉండేవి. ఆమె ఫోన్ యూజ్ చేయలేదు, అనుకున్నప్పుడు టీవీ సరిగ్గా చూడలేదు. ఏదైనా తప్పు చేస్తే బెంచ్ మీద నిలబెట్టి వాళ్ళ అమ్మ కఠినంగా శిక్షించేది. ఇలాంటి స్ట్రిక్ట్ పేరెంట్స్ దగ్గర సందీప పెరిగింది. ఈయనకు చాలా క్లోజ్ ఎవరంటే అమన్దీప్ కౌర్. వీళ్ళిద్దరు కలిసి చదువుకునేవారు, ఇద్దరు కలిసి ఊరు తిరిగేవారు. ఇలాంటి టైంలో సందీప కౌర్ వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగా లేకుండా పోయింది. అప్పుడు ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఒక నర్సు వాళ్ళ అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకోవడం సందీపకు నచ్చింది. అప్పుడు ఆమెకు నర్సింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది. తాను కూడా నర్స్ కావాలని అనుకుంది. దానికి సంబంధించిన చదువు చదవడం ప్రారంభించింది. 19 ఏళ్లలోనే లైసెన్స్డ్ వొకేషనల్ నర్స్ గా మారింది. నర్సుగా ఉద్యోగానికి వెళ్ళింది. పనిచేస్తున్నప్పుడే తాను స్వతంత్రంగా ఫీల్ అయ్యేది. తనకు నచ్చింది తినేది, నచ్చినట్లు ఉండేది. అప్పుడు ఆమెకు జీతం $6,000, అంటే ఇండియా రూపాయల్లో చూసుకుంటే సుమారు 450,000. ఆమెకు రూపాయి ఖర్చు ఉండేది కాదు, ఇంటి అద్దె, తిండి ఖర్చు అంతా వాళ్ళ అమ్మ చూసుకునేది. సందీప సంపాదన మొత్తం తనే బ్యాంకులో సేవింగ్ చేసుకునేది. అప్పుడు సందీపకు 2008లో 20 ఏళ్ల వయసు. అప్పుడు అమెరికాలో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయిన టైం. అమెరికాలోని ఒక్కో కంపెనీ షేర్ ప్రైస్ చాలా తక్కువగా పోతోంది.
ఇదే సరైన సమయమని సందీప తన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ను స్టాక్ మార్కెట్లలో పెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ షేర్స్ ప్రైస్ చాలా బాగా పెరిగాయి. సందీప బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని 100% పెరిగింది. అప్పుడు ఆమె దగ్గర $200,000 ఉన్నాయి. అంటే ఇండియా లెక్కల ప్రకారం ఒక 20 ఏళ్ల అమ్మాయి దగ్గర 1.5 కోట్ల రూపాయలు ఉన్నాయన్నమాట. ఆ డబ్బుతో తను చాలా హంగు ఆర్భాటాలకు పోయింది. ఫ్రెండ్స్తో తిరగడం ప్రారంభించింది. భారీగా షాపింగ్ చేసేది, పార్టీలకు పోయేది, క్లబ్ల చుట్టూ తిరిగేది. వాళ్ళ అమ్మ అప్పటికి చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఆమెకు తెలియకుండా నర్సు డ్రెస్ లోపల పార్టీ వేర్ ధరించి ఆమెకు తెలియకుండా తిరిగి వచ్చేది. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళేది, ఇంకొన్నిసార్లు హాస్పిటల్కు వెళ్లకుండానే ఫ్రెండ్స్తో జాలీగా తిరిగేది. ఇలాంటి టైంలో సందీపాకు వాళ్ళ అమ్మతో ఉండడం ఏదో బంధించినట్లు అనిపించేది. అందువల్ల నర్సింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని చెప్పి సాక్రమెంట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ చదివేది. 2010లో సందీపాకు 21 కేళ్లు వచ్చాయి. యుఎస్లో అఫీషియల్ డ్రింకింగ్ వయసు 21 కేళ్లు. అందువల్ల సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్రెండ్స్తో కలిసి లాస్ వేగాస్ వెళ్ళింది. ఇండియాలో ఎంజాయ్ చేయాలంటే గోవాకు ఎలా వెళ్తారో, అమెరికాలో పార్టీ చేసుకోవాలంటే లాస్ వేగాస్ వెళ్తారు. ఎందుకంటే అక్కడే పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద క్యాసినోస్ ఉంటాయి, పెద్ద పెద్ద బార్లు క్లబ్లు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్తో లాస్ వేగాస్ వెళ్లిన సందీప చాలా ఎంజాయ్ చేసింది. వాళ్ళకు నచ్చిన ఫ్యాషన్ వేర్స్ కొనుక్కున్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాంబ్లింగ్ ఆడి చూద్దామని అటువైపు వెళ్ళింది సందీప. అక్కడున్న ఫేమస్ అయిన క్యాసినోలోకి అడుగులు వేస్తోంది. ఆ క్యాసినోలో చాలా ప్రసిద్ధి చెందిన గేమ్ ఏంటంటే బెకారెట్. మిలియనీర్స్ ఈ కార్డ్ గేమ్ నే ఆడుతుంటారు. జేమ్స్ బాండ్ 007 లో కూడా సినిమా హీరో ఈ గేమే ఆడతాడు. అంత లగ్జరీ అయిన గేమ్ ను సందీప ఆడుతోంది. ఆ రోజు ఆమె నక్కతోక తొక్కి వచ్చినట్టుంది. ఆ గేమ్ లో గెలిచి ముందున్న అందరినీ ఓడించింది. ఆ ఒక్కరోజే $4,000 సంపాదించింది. అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వచ్చింది. ఈ విజిట్ తర్వాత సందీపాకు క్యాస్నోస్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. నెలకోసారి లాస్ వేగాస్ వెళ్లి బెకారెట్ ఆడేది. క్రమంగా బెకారెట్ బాగా ఆడడం నేర్చుకుంది. కంటిన్యూగా అందులో డబ్బు సంపాదించేది. ఆమె క్యాస్నోకు రెగ్యులర్ గా రావడం వల్ల క్యాస్నో ఒక రాయల్ గెస్ట్ ను ట్రీట్ చేసినట్లు రాజ మర్యాదలు ఆమెకు ఉండేవి. ఆమెకు మార్కర్ అనే కార్డు ఇచ్చింది. మార్కర్ అంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డు లాంటిది. చేతిలో చిల్లి గవ లేకుండా మార్కర్ కార్డుతో వెళ్లి అందులో డబ్బు లిమిట్ ఉన్నంత వరకు ఆట ఆడవచ్చు. కానీ అందులో జూదం ఆడిన డబ్బును తిరిగి చెల్లించాలి. సపోజ్ ఆ డబ్బు కట్టలేకపోతే అది ఒక క్రిమినల్ అఫెన్స్ లాగా భావించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ మార్కర్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వరు, రెగ్యులర్ కస్టమర్ కు మాత్రమే ఇస్తారు. సందీపాకు ఇచ్చిన మార్కర్ లిమిట్ $20,000. జూదాటంలో అందరూ అన్నిసార్లు గెలవలేరు. ఏదో ఓ టైంలో ఓడిపోక తప్పదు. సందీప తను గెలిచినప్పుడు వచ్చిన డబ్బును ఇష్టానికి ఖర్చు చేసేది, ఓడినప్పుడు కూడా రాయల్టీగా ఖర్చు చేసేది. అందువల్ల బ్యాంకు ఖాతాలో అమౌంట్ చేరడానికి బదులు తీయడమే ఎక్కువైంది. ఇలాంటి టైంలో గ్యాంబ్లింగ్ లో కొంత కొంత అమౌంట్ ఓడిపోవడం ప్రారంభమైంది. నవంబర్ 2011లో ఒక సంవత్సరంలోనే $60,000 నష్టపోయింది. వరుసగా గ్యాంబ్లింగ్ లో ఓడిపోతుండడం బాధించిన సందీప తన చదువు ఆపేసింది, నర్సింగ్ పని కూడా ఆపేసింది. నర్సింగ్ లో ఎంత కష్టపడినా అరకొర జీతమే వస్తుందని భావించి ఈ సమయాన్ని బెకారెట్ బాగా నేర్చుకోవడానికి వినియోగిస్తే బాగా సంపాదించొచ్చని అనుకుంది. ప్రొఫెషనల్ గా బెకారెట్ నేర్చుకోవడం ప్రారంభించింది. కానీ ఆమె ఎంత నేర్చుకున్నా బెకారెట్ లో డబ్బు పోవడం ఆగలేదు. మార్చి 2012లో సందీప లాస్ అయిన అమౌంట్ 60,000 నుంచి 2,50,000 చేరింది. ఆమె అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఊడ్చుకుపోయింది. చేతిలో చిల్లి గవ్వలేని సందీప మార్కర్ తో ఆట ఆడడం ప్రారంభించింది. ఆటలో $20,000 కూడా ఓడిపోయింది. ఇప్పుడు సందీప అకౌంట్ లో డబ్బు మొత్తం ఖాళీ అయింది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఆమెకు $20,000 అప్పు కూడా మిగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాని సందీప క్యాస్నోలో పిచ్చి పట్టినట్లు తిరుగుతోంది. అప్పుడే ఓ వ్యక్తి వచ్చి సందీప భుజంపై చేయి వేశాడు. వెనక్కి తిరిగి చూసిన సందీపను ఆయన కొంచెం ఓదార్చాడు. నేను ముందు నుంచి గమనిస్తున్నా, నీ దగ్గర మంచి టాలెంట్ ఉందమ్మా, కానీ నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో అర్థం కావడం లేదు. నీకు డబ్బు అవసరం ఉంటే చెప్పమ్మా అని అడిగాడు. ఆలస్యం చేయకుండా నాకు $20,000 వెంటనే కావాలని అడిగింది. డబ్బు వెంటనే ఇస్తా, కానీ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు నీకు $20,000 ఇస్తాం, క్యాస్నీలో గెలిచిన తర్వాత $25,000 ఇవ్వాలని చెప్పాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న సందీప మీ డబ్బును కొన్ని గంటల్లోనే తిరిగి ఇస్తానని చెప్పి తీసుకుంది. సందీప దగ్గర కొన్ని డీటెయిల్స్ తీసుకుని డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో బెకారెట్ ఆడిన సందీప కొన్ని ఆటల్లో ఓడిపోయింది.
కానీ ఆ తర్వాత లక్ కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆటలో కంటిన్యూగా గెలుస్తూ $38,000 గెలుచుకుంది. ఇంకో $7,000 వస్తే తను ఇక అప్పుల నుంచి తీరుకోవచ్చని అనుకుంది. $20,000 మార్కర్ను కట్టి $25,000 అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇవ్వాలని అనుకుంది. కానీ అప్పుడే సందీప ఓడిపోవడం మళ్ళీ స్టార్ట్ అయింది. అందులో వచ్చిన డబ్బు మొత్తం కోల్పోయింది. ఇప్పుడు ఆమె మీద $45,000 అప్పు మిగిలిపోయింది. అప్పు ఇచ్చిన వారి దగ్గర ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఇంటికి వెళ్ళి వచ్చి ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. క్యాసినో అప్పు ఇచ్చిన వారు తనను ఊరికే వదిలిపెట్టారని గమనించిన సందీప ఇల్లు మార్చేసింది, అడ్రస్ కూడా మార్చేసింది. తన తల్లితో కలిసి కాలిఫోర్నియాలోని యూనియన్ సిటీకి మారింది. మళ్లీ నర్సింగ్ ప్రారంభించింది. మార్కర్ అమౌంట్ కట్టకపోవడం వల్ల సందీప మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. బ్యాంకు ఖాతాలో అమౌంట్ మొత్తం ఖాళీ అవడం వాళ్ళ అమ్మకు తెలిసింది. ఇలాగే ఉంటే తన కూతురు దానికి రాదని పెళ్లి చేయాలని అనుకుంది. సందీప లవ్ చేసిన అబ్బాయితోనే పెళ్లి చేసింది. సందీపకు జూదం అంటే ఇష్టమని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయికి కూడా తెలుసు. అందువల్ల ప్రతి నెల తన ఆట కోసం $4,000 ఇచ్చేవాడు. గ్యాంబ్లింగ్ లో ఓడిపోయిన సందీప దీనికి మించి అప్పులు చేసేది. ఒకసారి కొందరు అప్పులు ఇచ్చిన వారు ఆమె కారును ఎత్తుకెళ్లారు. సందీప అలవాటుతో ఇబ్బందులు పడిన ఆ అబ్బాయి విడాకుడిచ్చి వెళ్లిపోయాడు. 2014లో సందీప తన ఫ్రెండ్స్ ను చూసేందుకు వెళ్తుంటే మధ్యలో కారు ఆపింది. ఆమె వచ్చి చూసేసరికి అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు ఎవరంటే అంతకు ముందు క్యాస్నోలో $20,000 అప్పు ఇచ్చిన వ్యక్తి. ప్రస్తుతం వడ్డీ $30,000 ఇవ్వమని అడిగాడు. ఒక వారం టైం పెట్టాడు. ఒకవేళ నువ్వు డబ్బు ఇవ్వలేకపోతే మాతో వచ్చి పనిచేయాలి, పనిచేయడానికి సిద్ధపడితే అది ఎలాంటి పని అయినా అయి ఉండొచ్చు. ప్రాస్టిట్యూట్ కావచ్చు, మర్డర్స్ చేయమని చెప్పవచ్చు, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. లేదంటే నువ్వు బ్యాంకులో రాబరీ చేస్తావో లేక ఎవరి ఇంట్లోనైనా దోపిడీ చేస్తావో మాకు తెలియదు, మా డబ్బు మాత్రం మాకు ఇవ్వాలి అంతే అని చెప్పాడు. ఇలాంటి టైంలో సందీప సూసైడ్ చేసుకోవాలని అనుకుంది. కానీ చావడానికి రెడీగా ఉన్నప్పుడు ఎందుకు బ్యాంక్ రాబరీ చేయకూడదు అని అనుకుంది. ఇంటర్నెట్ లో బ్యాంక్ రాబరీల గురించి సెర్చ్ చేసింది. బ్యాంక్ రాబరీకి ప్రయత్నించిన చాలా మంది పోలీసులకు దొరికిపోయారు, కొంతమంది మాత్రమే తప్పించుకున్నారు. వాళ్ళన మనం ఎందుకు రాబరీ చేయకూడదని అనుకుంది సందీప. 2014 జూన్ 6వ తేదీ వెలన్సియాలోని బ్యాంక్ ఆఫ్ వెస్ట్ లో రాబరీకి ప్లాన్ వేసుకుంది. విగ్ తగిలించుకుని సన్ గ్లాస్ పెట్టుకుంది. నేరుగా బ్యాంక్ క్యాష్ కౌంటర్ కు వెళ్ళింది. ఒకే ఒక పేపర్ క్యాష్ కౌంటర్ లో ఇచ్చింది. ఆ పేపర్ లో ఏం రాసి ఉందంటే, నా ఒంటికి బాంబు ఫిక్స్ చేశారు, నాకు $100,000 ఇవ్వండి, లేదంటే బయట ఉన్నవారు ఈ బాంబును పేల్చేస్తారు. నువ్వు నేను ఈ బ్యాంకు లో ఉన్నవారంతా పీసులు పీసులు అవుతాం. నాకు బ్యాంకులో రాబరీ చేయాలని లేదు, కానీ నన్ను వాళ్ళు వాళ్ళ పని కోసం వాడుకుంటున్నారు. దయచేసి $100,000 ఇచ్చి నా ప్రాణాలతో పాటు మీ ప్రాణాలు, ఇక్కడున్న అందరి ప్రాణాలను కాపాడండి అందులో రాసి ఉంది. ఆ క్యాషియర్ భయపడి డబ్బు ఇచ్చింది. అది అందుకుని అక్కడి నుంచి వేగంగా కారులో వెళ్లిపోయింది. ఆమె మొదటి రాబరీలో $21,000 లభించాయి. అందులో $20,000 అప్పు ఇచ్చిన వారికి ఇచ్చింది. నువ్వు డిలే చేయడం వల్ల మరో $25,000 ఇవ్వాలని వాళ్ళు చెప్పారు. తనకు తెలిసిన వారిని అడిగి $5,000 అప్పు తీసుకుంది. ఈ డబ్బు అప్పు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి మొదటి చెప్పినట్లు $25,000 ముట్ట చెప్పి బతిమాలకులో బామాలో వాళ్ళ అప్పు తీర్చాలని అనుకుంది. అలా $5,000 పట్టుకుని లాస్ వేగాస్ వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళగానే ఆమె మనసు మారింది. ఈ $5,000 గ్యాంబ్లింగ్ ఆడి బాగా సంపాదించి అప్పు తీర్చాలని అనుకుంది. వేరే క్యాస్నోలోకి వెళ్లి జూదం ఆడడం ప్రారంభించింది. అందులో గెలిచి $5,000 $10,000గా మార్చుకుంది. అలాంటి టైంలో ఆమె వెనక ఎవరో వచ్చి నిలబడినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే పోలీసులు. బ్యాంకు రాబరీలో దొరికిపోయానని సందీప భయపడుతుంది. కానీ మార్కర్ లో బిల్లు పే చేయకపోవడం వల్ల అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ఆమెకు చెప్పారు. ఆ తర్వాత తన ఫ్రెండ్ అముందీప్ $18,000 కట్టి సందీపను బెయిల్ మీద బయటకు తీసుకువచ్చింది. ఇప్పుడు సందీపం దగ్గర పైసా లేదు, కానీ అప్పులిచ్చిన వారి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో మళ్లీ బ్యాంకులో రాబరీ చేయాలని అనుకుంది. అరిజోనాలోని వెల్స్ ఫార్గో బ్యాంకుకు రాబరీకి వెళ్ళింది. కొత్త టెక్నిక్ పోకుండా పాత పద్ధతిలోనే పోయింది. అక్కడ క్యాషియర్ ఇచ్చిన డబ్బు తీసుకుని బయలుదేరింది. ఆ రోజు బాగా వర్షం ఉండడం వల్ల పోలీసుల నుంచి ఈజీగా ఎస్కేప్ అయింది. సేఫ్ ప్లేస్ కు పోయి డబ్బులు ఎక్కడ చూసుకుంటే $2,000 ఉన్నాయి. కానీ సందీపకు $20,000 అవసరం. రెండు బ్యాంక్ రాబరీ అటెంప్ట్ లో పోలీసులు పట్టుకోలేకపోయారన్న కాన్ఫిడెంట్ తో సందీప మరో స్కెచ్ వేసింది. శాండియాగోలో ఉండే కామెరికా బ్యాంక్ లోకి వెళ్ళింది. ఈసారి $8,000 ఆమెకు లభించాయి.
మొత్తం $10,000 తీసుకెళ్లి అప్పుల వాళ్ళకి ఇచ్చింది. ఇంకా $10,000 బాకీ మిగిలిపోయింది. ఆ డబ్బు కూడా ఇవ్వడం కోసం July 31, 2014లో ఉటాలో ఉండే యుఎస్ బ్యాంకులోకి వెళ్ళింది. అక్కడ $10,000 దొరికాయి. అవి లెక్క పెట్టుకుంటూ కారులో వేగంగా వెళ్తోంది. అప్పులు తీరుతున్నాయని ఆమె సంతోషపడుతోంది. కానీ అంతలోనే వెనుక వైపు నుంచి పోలీస్ హారన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే పోలీసులు వెంటబడుతున్నారు. వాళ్లకు దొరకకుండా సందీప వేగం పెంచింది. ఇలా చేసింగ్లో అమెరికాలోని 3 స్టేట్లను దాటేశారు. అయినా పోలీసులకు దొరకడానికి సందీప ఇష్టపడడం లేదు. ఇలా వెంబడించే బదులు కాల్ చేయండి, చంపండి అని అరుస్తోంది. చివరకు రోడ్డుపై స్పైస్ స్టిక్స్ పెట్టారు. అది దాటుకుంటూ వెళ్లిన ఆమె కారు పంచర్ అయింది. ఆమెను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు కూడా చంపేయండి అరుస్తోంది. నిన్ను జైలుకు తీసుకెళ్లడం లేదు, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామని పోలీసులు నచ్చజెప్పి అరెస్ట్ చేశారు. ఈ కేసు కోర్టుకు వచ్చినప్పుడు అంతా ఏమనుకున్నారంటే, సందీపకు 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని, కనీసం $2.5 లక్షల ఫైన్ పడుతుందని అనుకున్నారు. కానీ విచారణలో ఆమె చేసిన రాబడిలో ఎవరూ చావలేదు, కనీసం వెపన్స్ కూడా వాడలేదు. అందువల్ల తక్కువ శిక్ష వేయాలని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ప్రత్యర్థి తరపున ఏం వాదించారంటే, సందీప వెపన్స్ ఉపయోగించకపోవచ్చు, కానీ బ్యాంకు ఆఫీసర్లను భయానికి గురిచేసింది, చాలా వేగంగా కారు నడిపింది, ఆ వేగంలో ఎవరైనా అడ్డు వచ్చి ఉంటే పీసులు పీసులు అయి ఉండేవారు అని వాదించారు. చివరకు సందీపకు 66 నెలల పాటు జైలు శిక్ష విధించారు. April 7, 2015లో తీర్పు వచ్చింది. 5.5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఈ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని హిందీ మూవీ కూడా తీశారు. సిమ్రన్ అనే పేరుతో తీసిన సినిమాలో కంగనా రనౌత్ నటించింది. ఈ కేసులో FBI సందీపకు పెట్టిన పేరేంటంటే బాంబ్ షెల్ బండెట్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో మర్చిపోకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.